గల్లా పెట్టి ఖాళీ అయిపోయింది. ట్రెజరీలు ఏం లేదు, డబ్బులు లేదు, అప్పులు విపరీతంగా చేసేశారు. ఇవన్నీ వీలో పెట్టుకుని ఏం చేయాలో స్టెప్ బై స్టెప్ వర్కౌట్ చేస్తాం. మైక్ మీడియా. సార్, వాట్ ఈస్ గోయింగ్ టు బి ఫేట్ ఆఫ్ రుషికొండ బీచ్ ప్యాలెస్? What's going to be, will it be quoted as monument of corruption? What is your suggestion? Give me idea. Sir, you are the CM, sir. I am the CM, you are the citizen of, నువ్వు ఒక మీడియా రెస్పాన్సిబిలిటీ ఉంది నీకు కూడా. నన్ను అడగడమే కాదు, నిన్ను కూడా చెప్పమంటున్నా. ఏం చేస్తే ఇలాంటి వాళ్ళని శాశ్వతంగా సమాజం నుంచి వెళ్ళేస్తామో అలాంటి ఆలోచించాలి. మీరు ఒకటి ఆలోచించండి, ఇక్కడ డబ్బులు లేవు. 500 కోట్ల రూపాయలతో రిషికొండ కొండను కొట్టేసి, రిషికొండ అంటే ఏంటి, ఋషులు అక్కడ తపస్సులు చేసిన ప్రాంతం అది. అలాంటి కొండని ఎప్పటి నుంచి కూడా మనం చూస్తే, ఇప్పుడైతే ఆధునికమైన పనిముట్లు ఇవన్నీ వచ్చాయి, కానీ ఒకప్పుడు విశాఖపట్నానికి వచ్చామంటే ఈ ఓడలు కాని ఇవన్నీ ఋషికొండను చూసి గుర్తుపట్టి విశాఖపట్నం వచ్చామనే పరిస్థితి ఉండేది. అలాంటి పవిత్రమైన కొండని ఎన్విరాన్మెంట్కి విఘాతం కలిగించే విధంగా కొట్టేశారంటే మనం గుర్తుపెట్టుకోవాలి. దాని కూడా అన్ని తప్పు ఇచ్చారు. అన్ని మళ్ళీ మాట్లాడతాం. ఋషికొండలో కట్టినటువంటి, పర్యాటక కేంద్రంలో కట్టినటువంటి భవనాలనే ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి తెలుగుదేశం పార్టీ, ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి ఎల్లో మీడియా, అది జగన్మోహన్ రెడ్డి గారి నివాసం అని చెప్పి చూపిస్తున్నారు. 3 రోజుల నుంచి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నివాసం ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 2019 దాకా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఆయన కార్యాలయం లోటస్ పాండ్, ఇల్లు లోటస్ పాండ్. ఆయన లోటస్ పాండ్ 5 రోజుల నుంచే ప్రతిపక్ష నాయకుడికి ఉన్న 5 సంవత్సరాలు నడిపాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు ఈ తాడేపల్లిలో ఉన్నటువంటి ఇల్లు క్యాంప్ ఆఫీస్ ఇక్కడి నుంచే నడిపాడు ఆయన కార్యాలయాన్ని కానీ ఇంటిని కానీ. జగన్మోహన్ రెడ్డి గారి రక్తంలో లేదు. ప్రభుత్వం కట్టించినటువంటి ఇళ్లలో ఉంటాం కానీ ప్రభుత్వం కట్టించినటువంటి గెస్ట్ హౌస్లో ఉండేటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టల. జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో సొంత ఇల్లు కట్టుకున్నాక అక్కడ షిఫ్ట్ అవుతాడు. అంతేగాని టూరిజం ప్లేస్లో కట్టినటువంటి ఆ హౌస్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాడని చెప్పి ఎవడు చెప్పాడు వీళ్ళకి, ఈ వెధవులకే? అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టించుకున్నటువంటి ఇల్లు అని చెప్పి రకరకాలైనటువంటి కథనాలు రాస్తున్నారు. అది ఒక అంతర్జాతీయ రాజధానిగా తీర్చిదిద్దాలన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. దాన్ని రాజధాని చేయాలన్నదే ఆ రోజు నిర్ణయించుకున్నాం. కాబట్టి అక్కడ ఇంటర్నేషనల్ సెమినార్లు జరుగుతున్నాయి. అనేక మంది ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి దేశ విదేశాల నుంచి అనేక మంది పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. కనీసం వాళ్ళకి సౌకర్యం ఉండటానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఉత్తరాంధ్రలో ఉద్దానంలో దాదాపు 700 కోట్ల రూపాయలు పెట్టి హాస్పిటల్ కట్టించారు కిడ్నీ పేషెంట్ల కోసం అని చెప్పి. అదేవిధంగా విజయనగరం కావచ్చు లేదా పార్వతీపురం కావచ్చు, ఉత్తరాంధ్రలోనే 650 కోట్ల రూపాయలు పెట్టి ఒక్కొక్క మెడికల్ కాలేజీ కట్టించారు. అదేవిధంగా టూరిజం ప్లేస్లో అంతర్జాతీయ సంస్థలు కానీ వ్యక్తులు కానీ వచ్చినప్పుడు అక్కడ ఒక విధి ఉండాలని చెప్పి ఒక మంచి భవనాన్ని నిర్మిస్తే 7 బిల్డింగ్లు అయ్యి, ఒక బిల్డింగ్ కాదు 7 బిల్డింగుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండరు, 7 బిల్డింగులు కట్టారు. ఆ 7 బిల్డింగుల్లో 7 బ్లాకులని చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు 450 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నారని చెప్పి ఈ దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. చంద్రబాబు నాయుడికి ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేక నీకు సూపర్ సిక్స్లో పెట్టినటువంటి వాగ్దానం 1500 రూపాయలు ఇస్తానని చెప్పావా? చెప్పలేదా? 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి రేపు 1వ తారీఖు నీకు దమ్ముంటే 20 లక్షల మంది నిరుద్యోగులకు 3000 ఇస్తానని చెప్పావా లేదా? దాని గురించి చెప్పండి. నువ్వు దొంగ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చావు, నువ్వు దాని గురించే మాట్లాడండి. ముందు మీరు దీన్ని ఈ వాగ్దానాలను డైవర్ట్ చేయాలని చెప్పి ఒకటి తీసుకెళ్ళి 4 కెమెరాలు బాత్రూములు లెట్రిన్లు టబ్బుల్లో పెట్టి 30 లక్షలు పెట్టి బాత్రూమ్ కట్టాడు. 30 లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు అది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా ప్రభుత్వం గెస్ట్ హౌస్లో ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టించుకుని వెళ్తాడు వైజాగ్. నీకు మళ్ళీ ఎవడోడు కొంపలో దూరేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కట్టించినటువంటి ఇల్లు కాదు అది. అది టూరిజం సంస్థ ద్వారా టూరిజానికి సంబంధించి కట్టించినటువంటి
7 బ్లాకులు వాటిని కట్టారు. వాటికి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంతర్జాతీయ సెమినార్లు పెట్టినప్పుడు రాష్ట్రపతితో ప్రధానమంత్రితో ఈ రాష్ట్రానికి రాజధాని కాబట్టి అది విఐపీలు వచ్చినప్పుడు అక్కడ వసతి గృహాలు ఉండాలని చెప్పి వాటిని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించారు తప్పించి అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టినటువంటి ఇల్లు కాదు.